లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ రాఘవరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఓమోర్చా ఏపీ శాఖ అధ్యక్షులు. శ్రీ బొడకుంటి వెంకటేశ్వర్లు గారు, శాసనమండలి సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత, లోక్సభ మాజీ సభ్యులు, అలాగే ప్రముఖ టీఆర్ఎస్ నేత. ఇక శ్రీ గౌతమ్ గారు, ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఇక ముందుగా కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షల్ని శ్రీ వెంకటేశ్వర్లు గారు తెలియజేస్తారు. వెంకటేశ్వర్లు గారు చెప్పండి, కేసీఆర్ గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సందేశం ఇవ్వండి. ఈరోజు కేసీఆర్ యొక్క జన్మదినం. ప్రధానంగా తెలంగాణ సాధన కొరకు వారు ప్రాణం అంచులోకి వెళ్ళి ఈరోజు తెలంగాణ సాధించడం జరిగింది. జరిగిన తర్వాత గత ఈ 19 మాసాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనివిని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుండడం వల్లనే ఇవాళ వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే వరంగల్ ఉప ఎన్నికల్లో కానీ, ఎంపీ ఉప ఎన్నికల్లో కానీ, ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కానీ, గతంలో ఏమీ లేని గ్రేటర్ హైదరాబాద్లో 0 నుంచి 99 స్థానాలు విజయం సాధించి పెట్టారు. అదేవిధంగా ఇలా నారాయణఖేడ్లో పూర్తిగా అక్కడ కాంగ్రెస్ మయం. కృష్ణారెడ్డి గారే ఎప్పుడు కూడా అత్యధిక మెజార్టీలతో గెలుస్తూ ఉండేది. అలాంటి నారాయణఖేడ్లో కూడా గతంలో మాకు 43,000 వచ్చినాయి, కానీ ఇలా మా మెజార్టీ 53,625 మెజార్టీ రావడం జరిగింది కాంగ్రెస్ పైన. అంటే ఏ విధంగా ఇవాళ ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పోతా ఉన్నాయి. ఏదైతే లక్ష్యంతో కేసీఆర్ గారు తెలంగాణ సాధన కొరకు ఉద్యమం చేసి సాధించిండో ఆ యొక్క ఫలాలు ఇవాళ అందుతూ ఉన్నాయి. ఈ యొక్క 19 మాసాల్లోనే ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగడం వలనే ఇలా ప్రజామోదం వస్తూ ఉందని నేను చెప్తా ఉన్నాను. నారాయణఖేడ్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని ఎల్రమణ గారు ఆరోపణ చేశారు, కంప్లైంట్ చేశారు. అట్లా కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుమానం ఎల్రమణ గారికి తెలియాలి. ఈ యొక్క ఉప ఎన్నికలలో గతంలో కూడా తెలుగుదేశం ఉప ఎన్నికల్లో పాల్గొన్నవాడు, బూత్కు ఒకటి రాని బూత్ కూడా ఉన్నది, 1-2 వచ్చిన బూతులు కూడా ఉన్నాయి. 4,000 పరిమితమైంది. నిజామాల్ని అయితే 1700 ఓట్లతోనే వాళ్ళ అభ్యర్థి కూడా ఓడిపోయినది. గతంలో వరంగల్లో కూడా 4,000 ఓట్లు వచ్చిన అది ఉన్నది. ఇలా ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇవాళ ఎల్రామనాకి ఇప్పుడు ట్యాంపరింగ్ విషయం వస్తుంది. ఇది అంతా జనరల్ ఎలక్షన్, ఇవాళ ఎవరి కంట్రోల్ ఉంటుందండి? కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో అసెంబ్లీ స్థానాల నియోజకవర్గాల ఎలక్షన్ ఉంటుంది. అలాంటి దాన్ని ఇవాళ ట్యాంపరింగ్ అని చౌకబారు మాటలు మాట్లాడడం, ఇంకా వాళ్ళు పతనమైపోయారు. ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడడం లేదు తెలుగుదేశం గురించి. ఎప్పుడైతే గ్రేటర్ హైదరాబాద్లో కూడా వాళ్ళకి 4,000 5,000 వస్తాయి అనుకుంటే 14,000 వచ్చినాయి, ఇంకా అసలే రావని అనుకుంటే ఇంకా బాగుండు కదా. 0 వస్తాయి అని అనుకుంటాం మేము, ఇంకా బాగా వచ్చినాయి మాకు 15,000 అని. అసలు మిమ్మల్ని చీకొడతా ఉన్నారు. ఇంకా కూడా నిన్న రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే కూడా అదే విషయం చెప్పాడు. ఇవాళ ప్రతి ఒక్కరు చెప్తున్నారు, అందులో ఉన్నోళ్ళు కూడా బయటికి అదే చెప్తా ఉన్నారు, ఇక లాభం లేదు ఇక్కడ తెలుగుదేశం. అయితే సరే ఎంత బాగానే ఉంది కానీ సరే గెలిచారు, దాంట్లో అనుమానం లేదు. బ్రహ్మాండమైన విజయం, దాంట్లో అనుమానం లేదు. కానీ 1,00,000,000,000 నీరు 4 ఏళ్ళలో ఇస్తామని, అయితే డబుల్ బెడ్రూమ్లకి 14,700 కోట్లు కావాలని ఇంద్రకరణ్ రెడ్డి గారు లెక్కేసారు. ఇవన్నీ అయ్యే అవుతుందా? 100,000 చేయాలి. చూడండి, ఎవరైనా ఏ లీడర్ అయినా చెప్తాడా నేను వాటర్ గ్రిడ్ అంటే మిషన్ భగీరథ ద్వారా 4 సంవత్సరాల్లో ఇవ్వకపోతే ఓట్లకే అడగననే పంతంతో ఇలా కేసీఆర్ ప్రతిజ్ఞ చేసిండు. అందులో భాగంగానే ఇవాళ గజ్వేల్లో కానీ, సిద్దిపేటలో కానీ, దుబ్బాక కానీ, మా యొక్క జనగామ నియోజకవర్గంలో కూడా ఉధృతంగా పనులు నడుస్తూ ఉన్నాయి. రేపు ఏప్రిల్ 30 నాటికి నీళ్ళు వస్తాయి. అట్లనే ఇలా ఇరిగేషన్లో కూడా ఒక లక్ష్యం, మన పోరాటమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్ల కొరకే ఇవాళ పెద్ద ఎత్తున దాన్ని కార్యక్రమం టేకప్ చేసి 1,00,000,000 ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ఉన్నది. తప్పనిసరిగా అది సాధించి తీరుతారంటారు. రైట్. ఏదైనా ఒకసారి కేసీఆర్ గారికి చరిత్ర చూస్తే అద్భుతమైనటువంటి సంచలనాలకు కేంద్ర బిందువుగా కేసీఆర్ గారు ఈ తన 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన 7 సార్లు శాసనసభకు ఎన్నికవడమే కాకుండా 4 సార్లు లోక్సభకు కూడా ఎన్నికైనటువంటి చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా ఒకే టర్మ్లో 3 సార్లు లోక్సభకు ఎన్నికైనటువంటి ఘనత కూడా ఆయనకే దక్కింది. అదే సమయంలో
పార్టీ తెలుగుదేశం నుంచి విడిపోయినప్పుడు వెంటనే సవాల్ చేసి మరి సిద్దిపేటలో ఘన విజయం సాధించినటువంటి చరిత్ర, అలాగే రెండు సార్లు లోక్సభకి అసెంబ్లీకి రెండు సార్లు గెలిచిన చరిత్ర కూడా ఆయన సొంతమే. అంతకుముందు కంటే కూడా గతంలో ఎవరికి ఇలా ఒకసారి గౌతులత్న గారు ఒకసారి ఎంపీగాను అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికైన చరిత్ర ఉంది, కానీ మన ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. కానీ కేసీఆర్ గారు రెండుసార్లు అసెంబ్లీకి రెండుసార్లు లోక్సభకు పోటీ గెలిచినటువంటి ఘన చరిత్ర వారిది. అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ వరాలన్నీ సాధ్యమా కాదా అనే చర్చ ఎంత ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే అన్ని ఎన్నికల్లో కూడా విశేషమైనటువంటి అశేషమైనటువంటి ప్రజాదరణతో ముందుకు సాగుతున్న కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిజంగానే తెలంగాణ ప్రజలకి దేశానికి ఆదర్శవంతమైన పాలన ఇవ్వగలిగితే అంతకంటే గొప్ప విషయం ఉండదు. అయితే ఇవన్నీ కూడా భవిష్యత్ వచ్చే మూడేళ్లలో ఇవన్నీ కూడా ఎంత మేరకు సాధించగలుగుతారు ఏమిటనేది తేలుతుంది. ఏమైనప్పటికీ కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ణు మన మీ రాఘవరెడ్డి గారు మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు సుమారుగా 21 నెలల నుంచి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మొట్టమొదటి జన్మదిన శుభాకాంక్షలు. ఈ 21 నెలల్లో మాటలు తప్ప చేతలు లేవు. ఇలా జన్మదినం ఉంది, నిజంగా కూడా వాళ్ళ పిఆర్ఓ మేము మాట్లాడిన మాటలను కాన్ఫిడెన్స్తో కూడా తీసుకుంటే మనం ప్రజలుగా మేము ధన్యులం. ఏ ఒక్కటి కూడా చూడండి, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటుండు. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో 33 ప్రాజెక్టులు శంకుస్థాపన చేసి నిర్మాణంలో పెట్టిపోయినటువంటి వ్యవహారం. 6 ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి, 100 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు. మిగతా ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఎక్కడ కూడా కదలిక లేదు. ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, ఎన్నో ప్రాజెక్టులు, ఏ ప్రాజెక్టు కూడా బుడ్డ పైస ఈ 21 నెలల్లో ఇవ్వకుండా ఇవాళ 1 కోటి ఎకరాలకు ఇస్తామంటే పచ్చి అబద్ధం. అబద్ధాల మీద ప్రభుత్వాలు నడపడం చాలా కష్టం. ఒకరోజు 2 రోజులు 3 రోజులు అన్నట్టు విజయ పరంపరలు జరుగుతుంది అనే మాట చెప్తా ఉన్నాడు. జరుగుతాయి, అవకాశాలు ఉన్నప్పుడు జరుగుతాయి. 2 లక్షలతోటి గెలిపిస్తారు, 15,000తోటి గెలిపిస్తారు. కేసీఆర్ గారిని కరీంనగర్లో 2.5 లక్షలతోటి గెలిపినటువంటి అదే ప్రజలు 11 నెలల్లో 15,000 కూడా మెజార్టీ పడిపోయి గెలుపు ఓటములనే మనము దిక్సూచిగా చూసుకుంటే మాత్రము రాజకీయాలు చేయలేము, ప్రజలకు దగ్గరయ్యే పరిస్థితి ఉండదు. ఈ డబల్ బెడ్రూమ్లు ఇవాళటికి సర్వేలు మాత్రమే అవుతున్నాయి. ఏ సర్వేయర్ కూడా ఇంతవరకు ఆ జాగ మీద పోయి సర్వే చేసిన పాపాన పోలేదు. మీరు డబల్ బెడ్రూమ్లు ఎవరికి ఇస్తారు? ఇంతవరకు ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 36 లక్షల మందికి కూడా మీరు ఇస్తారా? ఆ 36 లక్షల మంది పక్కన పెట్టి ఉన్న 4-5 లక్షల మందికో 3 లక్షల మందికో డబల్ బెడ్రూమ్ ఊరికి ఇద్దరికో ముగ్గురికో కట్టించిస్తారా? గ్రామాల వారిగా కడతారా? కొన్ని వేల మంది అయితే చాలా ఆశావహంగా రంగారెడ్డి లేదా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసు ముంగట సమ్మక్క సారక్క జాతర ఒక్కరోజే 14,000 అప్లికేషన్లు వచ్చాయి. 14,000 7,000 అన్నారు, 14,000 వెళ్ళింది అది 2 రోజుల్లో 14,000. రైట్, దాంట్లో 50 రూపాయలు తీసుకొని ఓడు ఫామ్ నింపిస్తుండ్రు, 200 తీసుకుని గిట్టుబాటుగా ఉంది. చాలా బ్రహ్మాండంగా ఫ్రీగా వస్తారు. ఎలక్షన్లు అప్పుడు ఏదైనా మీటింగ్కి రమ్మంటే 400-500 రూపాయలు ఇస్తే వస్తామన్నటువంటి ప రజలు ఇలా ఫ్రీగా వచ్చి 300 ఇచ్చి అప్లికేషన్ ఇచ్చి ఇల్లు వచ్చినట్టు కనబడేటటువంటి పరిస్థితి వచ్చి అందుకు మాటలు సినిమా కనబడతాయి. 14,000 కోట్లు అయితే అని మీరే చెప్తారు. మిషన్ కాకతీయ ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఎండాకాలం స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దయచేసి నేను కేసీఆర్ గారితో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా పనిచేసిన వ్యక్తిగా మాటలొద్దు, చేతల కోదాం. ఎక్కడ పోయినా 100 కోట్లు 1,000 కోట్లు డబల్ బెడ్రూమ్లు ఇదన్నడు అదన్నడు సెక్రటరేట్ అన్న ఏ ఒక్కటి కూడా ఈ 21 నెలల్లో చేయకుండా ఇవాళటి కూడా ఇంకా ప్రజలను భ్రమలలో తీసుకుపోయే ప్రయత్నం చేయకూడదు. దయచేసి మీరు సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూము ఎవరికి కట్టిస్తారనేది ఇంతవరకు స్పష్టత లేదు. ఓకే, ఇందిరమ్మ ఇండ్లల్లో వచ్చినటువంటి వ్యక్తులు 80% మంది మళ్ళీ అప్లై చేశారు. ఓకే, అక్కడ 70-80 వేలు తీసుకొని ఇల్లు కట్టుకుర్రు. ఓకే, ఇలా మళ్ళీ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కావాలి. ఇందా చెప్పారు వాళ్ళకి ఇస్తారా అయ్యారా? అది సూటిగా మనం అదే. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా 1,000 మంది రెడీ అయ్యారు, 1,000 మంది రెడీ అయ్యారు. అందుకు ఇది జరిగే పని కాదు. జరిగేటట్టు మరి ఏ అంచనాతో 14,000 కోట్లు 15,000 కోట్లు దాదాపు అవసరం అవుతాయని ఇంద్రకరణ్ రెడ్డి గారి ఎక్కడ కట్టి మీటింగ్ సర్వేలు అవుతున్నాయి. కాన్స్టిట్యున్సీకి 400 ఇండ్లు ఇచ్చారు, ఎక్కడ కడతారు ఈ 400? అందరిని తీసుకుపోయి ఒక దగ్గర అడవిలో పెడతారా? ఎవరికి ఏ ఊరికి ఆ ఊరికి కట్టిస్తారా? ఎక్కడికక్కడే కడతారా? ఎక్కడికక్కడే కడతారా? రైట్, దాని మీద ఇంకా క్లారిటీ అవసరం అవుతుంది. ఇక భద్రయ్య గారు దేవరకొండ నుంచి లైన్ ఉన్నారు. దేవర భద్రయ్య గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్
ముందుగా కేసీఆర్ గారి శుభాకాంక్షలు చెప్పండి సార్ అదే తెలంగాణ రథ సారధి కల్లకుంట్ల చంద్రశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్ ఎంతో మంది పోరాటం చేసిరు ఆ పోరాటాన్ని సక్సెస్ అయ్యి మన రాష్ట్రం మనకు సాధించినందుకు కల్లకుంట్ల చంద్రశేఖర్ గారికి శుభాకాంక్షలు సార్ ఇంకొక విషయం ఏమిటంటే సార్ మన నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండకి వెళ్లి మాట్లాడుతున్నాము 1984 తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎస్ఎల్బి ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా ఇది కాదు అని చాలా మంది రాజకీయ నాయకులు అన్నారు సార్ ఇప్పుడు డెండి ఎత్తిపోతల పథకం చేస్తున్నాడు ఇయాల అతను ఏదైతే చెప్పింది రేపు భవిష్యత్తు వాళ్ళు చేయడానికి కూడా అవకాశం ఉంటది రాజకీయ నాయకులు వారు చేసింది వారు విమర్శించడం సాధ్యమవుతుంది కానీ ముందు ఆలోచన అతని ఆలోచనకు మనం అభినందన చెప్పాలి సార్ అవుతుందా కాదని తర్వాత అంశము అతనేదైతే ఆలోచనలో ఉన్న మాత్రం అది ఆచరణ చేస్తే చాలా మంచిగుంటుంది సార్ ఒకసారి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు సార్ గుడ్ గుడ్ మీ ఆలోచన బాగుంది మీ ఆకాంక్ష బాగుంది అయితే కోటి ఎకరాలకు 4 ఎకరాలలో చేయగలిగితే మాత్రం ఇక అంతకంటే అద్భుతమైన విషయం ఉండదు కానీ బట్ సహజంగానే మీరు ఆశించడంలో తప్పు లేదు మాబోటి వాళ్ళు ప్రశ్నించడంలో కూడా తప్పు లేదు విష్ణువర్ధన్ రెడ్డి గారు ముందుగా సంచలనాలకు మారు పేరు ఏదేమైనా కూడా కార్యసాధకుడు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నేను వ్యక్తిగతంగా కూడా రెండోది ఈ నారాయణ ఖేడ్ ఉప ఎన్నికల ముందు కూడా హరీష్ రావు గారు ఒక వ్యాఖ్య చెప్పడం జరిగింది ఆయన జన్మదినానికి ఇది కానుకిద్దాము అనేటువంటి చాలా మంచిది నాకు తెలిసి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఆయన జన్మదినం వస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సీపీ నుంచి ఒక 2ని కాంగ్రెస్ నుంచి ఒక 4ని మిగతా ఇండిపెండెంట్లు బీఎస్పీ వాళ్ళందరూ 18 మందిని ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకున్నారు ఇలా పార్టీ సింబల్ మీద గెలిచింది 63 మంది మళ్ళీ ఒక ఉప ఎన్నిక జరిగితే సింబల్ మీద 64 మంది వాళ్ళ పార్టీ సింబల్ మీద గెలిచారు కారు గుర్తు మీద ఈ 18 మందిని కూడా రాజీనామా చేసి వచ్చే సంవత్సరానికి టీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద ఎన్నికలు జరిపి వారి నిజాయితీని లేదా ఈ అప్రహసంగా చదువుతున్నటువంటి ఒక విజయాన్ని కూడా చేకూరిస్తే బాగుంటుందని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీకి సూచన ఇస్తున్నా రెండోది కోటి ఎకరాలకు సంబంధించినటువంటి నీటి సంబంధించిన విషయం మీరు గుర్తు చేశారు ఈ 18 మాసాల కింద ప్రభుత్వం వచ్చే ముందు ఎన్నికల అజెండా కానీ అంతకుముందు మన ఉద్యమ సందర్భంలో కానీ ఒకసారి మనం టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట ఏంటంటే మన ఉద్యోగాలంతా కూడా వేరే రాష్ట్రాలలో అంతా లాక్కెళ్ళిపోతున్నారు మనం అధికారంలోకి వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి అని చెప్పారు మరి ఈ రాష్ట్రంలో యూనివర్సిటీల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినా లేదు తెలియదు కానీ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగాలు వచ్చాయి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు లేకపోతే ఇంకా ఏదైనా కింది స్థాయి పోస్టులు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్కి సంబంధించి కూడా తెలంగాణ బడ్జెట్టే మనం చూస్తే 1 లక్ష కోట్ల లోపల ఉంటుంది 74,000 కోట్లు ఉంది 14,000 కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్లకు నిర్మాణానికి ఒకసారి అవుతుందని కాదు కానీ బట్ అంత నిధులు కావాలి నాకు తెలిసి ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మనం కేంద్ర బడ్జెట్ అని అన్న ఫీల్ అయిపోయి అన్న ప్రకటనలు చేస్తున్నారేమో అనేటువంటిది ఎందుకంటే 32 ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణలో ప్రారంభం చేస్తే 7 పూర్తి చేస్తే వచ్చింది 100,000 ఎకరాలకు నీళ్లు నువ్వు ఈ లెక్కన ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే మినిమం 250 ప్రాజెక్టులు నిర్మాణం చేయాలా 800,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తుందనేది వాస్తవానికి దగ్గరగా మనం ఆలోచించండి కాబట్టి పని తక్కువ చేయాలా ఎక్కువ మాటలు చెప్పాలా తెలంగాణ ప్రభుత్వంలో ఏంటంటే వీళ్ళు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు ఏ రకమైన కానీ మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఇంకా బాధ్యతాయుతంగా మనం జనాల ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు ఎందుకు ఈ యొక్క అసంబద్ధమైనటువంటి లేదా మనము అంచనాలకు అందనటువంటి యొక్క ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయి ఇవి ప్రజల్లో అవాస్పాలు అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి 2 విషయాలు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పినట్టు విజయ పరంపర కొనసాగుతుంటే వేరే పార్టీల నుంచి చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేల 18 మందితో రాజీనామా చేయించి అర్జెంటుగా ఉప ఎన్నికలకు వెళ్ళి మీ నిజాయితీని చిత్తశుద్ధి నిరూపించుకోవాలా లేదు అంటే మీ స్పీకర్ గారి దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి నేను గుర్తు చేసేది ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి ఊకదుంపుడు ఉపన్యాసాలు తప్పుడు ఎన్నికల హామీలు ప్రజలను ప్రలోభ పెట్టేటువంటి హామీలు పక్కన పెట్టి మీకు 3 ఏళ్ళు మ్యాండేటరీ ఉంది కాబట్టి వాస్తవ రూపంలో ప్రజల దగ్గరికి వెళ్ళి తెలంగాణ అభివృద్ధిని చేయాలనేటువంటిది మా యొక్క ఆకాంక్ష రైట్ వెంకట్ గారు ఖమ్మం నుంచి లైన్ లో ఉన్నారు వెంకట్ గారు నమస్కారం మాట్లాడండి నమస్తే సార్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్ కుమ్మనేని గారు చెప్పండి ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు సార్ గుడ్ రోజు కేసీఆర్ గారు ఏదైతే 1 కోటి ఎకరాలకు నీరు ఇస్తానో అది ఆహ్వానించదగ్గ సార్
విపక్ష కొంత కొద్దిగా టైం తీసుకొని విమర్శిస్తే బాగుంటది సార్. విమర్శించాలి కొంత టైం తీసుకొని విమర్శిస్తే బాగుంటుందని నా ఆలోచన సార్. కోటి ఎకరాలు సాధ్యమేనని నమ్ముతున్నారా మీరు? ఖచ్చితంగా నమ్మకం సార్, 100% నమ్మకం. తర్వాత కొంత లేట్ పడద్దు కానీ ఖచ్చితంగా నమ్మకం, కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది సార్. వెరీ గుడ్. నాలుగు అంటే నాలుగేళ్లలో చేస్తామని అన్నారు కదా, అందుకని అడుగుతున్నా. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక రామ్మోహన్ గారు సికింద్రాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. రామ్మోహన్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, మాట్లాడండి. కేసీఆర్ గారి శుభాకాంక్షలు. ఘన విజయాలు సాధించిన పార్టీ ఎన్ని ఘన విజయాలు సాధించిన ఒక అభద్రతా భావంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. ఓకే, ఎందుకంటే పోటీ చేసిన చోటల్లో గెలుస్తుంది కానీ ఏదో ఇంకా లాక్కొని ఇంకా ఆ పార్టీలోంచి లాక్కొని ఈ పార్టీలోంచి లాక్కొని లాక్కోవాల్సిన అవసరం లేదు కదా, ఒక పాయింట్. రెండోది, భారతదేశంలో ఎక్కడ ఇంతకు ముందు లేని విధంగా తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఆయన రాజీనామా చేశాడంటారు. రాజీనామా ఆమోదించాడో లేదో చెప్పరు. 2 సంవత్సరాల నుంచి ఆయన నిజంగా చెప్పాల్సి వస్తే ఆయన రాజీనామా చేస్తుంటే కనుక అనైతికంగా ఏ పార్టీ ఏ సభలోనూ సభ్యుడు కాకుండా 2 సంవత్సరాల నుంచి చాలా అనైతికంగా ఆయన పదవిలో ఉన్నారు, ఒక పాయింట్. రెండోది, ఏ పార్టీని వివిధ పార్టీల నుంచి చేసుకున్న సభ్యుల్ని ఇంత ఘనంగా గెలుస్తున్నారు కాబట్టి వాళ్ళతో డిజైన్ చేయించి ఫ్రెష్ గా శుభ్రంగా కడిగి తీసుకున్నట్టు తీసుకు బురద, ఇంకా బురద అట్టగా ఉండాలి వాళ్ళ బురద తీసుకున్నట్లా. దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఏమర్థం అవుతుందంటే టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అభద్రతా భావంతోనే ఉంది, గెలుస్తున్నా కానీ. ఓకే, రైట్. ఓకే సార్, గౌతమ్ గారు. రైట్, గౌతమ్ గారు మీ వ్యాఖ్య చెప్పండి. ఒకటి, మన తెలుగు రాష్ట్రంలో రాజకీయ రంగంలో ప్రవేశించి ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించి ప్రత్యేక తెలంగాణ సాధనలో తనదైన పాత్రని ముద్ర వేసుకుని సరే ప్రజల ఆమోదంతో ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికై ఒక రాష్ట్రాన్ని తొలిసారిగా పరిపాలిస్తున్నటువంటి చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు ఆరోగ్యంగా మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. రాజకీయ విమర్శలు ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు రాజకీయ విమర్శలు జరుగుతాయి కనుక ఇప్పటికీ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలతో నేను ఆపుతున్నాను. రైట్, అయితే కోటి ఎకరాల నీరు నారాయణఖేడ్ ఉప ఎన్నిక మీద ఎట్లా చూస్తారు అది? అంటే హరీష్ రావు గారు జన్మదిన కానుకగా ఇచ్చామన్నారు అది. ఒకటి, సరే టీఆర్ఎస్ కొత్తగా రాష్ట్రం అధికారం చేపట్టిన తర్వాత ప్రజల్లో ఈ ప్రభుత్వానికి ఇంకా కొంత సమయం ఇవ్వాలనో లేకపోతే అధికారులు ఉంది కనుక దీని చేత ఎక్కువ పనులు మన నియోజకవర్గానికో మన వార్డుకో మన చేసుకోవాలనో ప్రజలు దానికి మొగ్గటానికి ఆస్కారం ఉంది. సరే ఎన్నికల నైపుణ్యం, రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు, ఎవరిని లాక్కోవాలి, ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఇవన్నీ ట్యాంపరింగ్ అయినా ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆరోపించారు. అంటే దానికి ఆస్కారం ఉండటానికి ఫిర్యాదులు రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎక్కడ చిన్న పొరపాట్లు జరుగుతున్నా దాని మీద అనుమానాలు వచ్చినా కూడా ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది జరిగిందా లేదా అనేది ఎన్నికల కమిషన్ తేల్చాలి. ఫిర్యాదు చేయడానికి అయితే చేయాలి కదా, ఎందుకనంటే మేము 100 గెలుస్తామని అన్నప్పుడు 99 వరకు వచ్చిందంటే ఏమో ఏం జరిగి ఉంటుందని చేయొచ్చు. సో అందుకని ఒక పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారికి ఇప్పుడైతే ప్రజలు ఏవైతే అప్రతిహతంగా మాకు విజయాలు ఇస్తున్నారని టీఆర్ఎస్ భావిస్తుందో నిజంగా అంతే బాధ్యతగా కనుక ప్రభుత్వాలు పనిచేస్తే వారికి అదే మ్యాండేట్ కొనసాగవచ్చు ప్రజల్లో, ప్రజాస్వామ్యంలో. అది అబద్ధం అని ప్రజలకు అనుమానం వచ్చినా లేదా ఆచరణలో వాళ్ళ జీవితంలోకి అది అందకపోయినా ఈ మాట కోటి ఎకరాలైనా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా లేకపోతే ఏదైనా ఈ అద్భుతాలన్నీ అందలేకపోతే ఇమీడియట్ గా అవి తిరగబడతాయి. రైట్, ఒక్క నిమిషం, ఒకసారి గుంటూరు వెళ్దాం. అక్కడ తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన జరుగుతోంది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణ ఉన్నారు అక్కడ, వారు ఆ వివరాలను అట్లాగే అక్కడ ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడిస్తారు. ఓవర్ టు కృష్ణ. కృష్ణ, థ్యాంక్ యూ కుమినేని గారు. ఇక్కడ మనకి ఏదైతే ఉందో వెలగపూడి ప్రాంతంలో తాత్కాలిక రాజధానికి మరొక కొద్ది నిమిషాల్లోనే శంకుస్థాపన పడుతుంది. 8:27 ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికోసం అంటే అతి కొద్ది మంది, అంటే గతంలో ఏదైతే ఉదన్రాయిపాలెంలో ప్రధానమంత్రి చేత శంకుస్థాపన చేశారో ఆ స్థాయిలో కాకుండా ఇక్కడ కేవలం ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర మంత్రులు కేవలం ఇక్కడ పాల్గొని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా 8:27 చేస్తారని చెప్తున్నారు. దీనితోడు ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కొద్ది నిమిషాల్లోనే ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో
राजधानी की संबंधी एन एकर विस्तीर्ण निर्माण से तात्कालिक राजधानी अने मंत्री पुलार उ आज अड़ी तेस सर चपंडी एन एकरा विस्तीर्ण एन एकरा निर्माण से अवसर निमित्त इधी मत आर लक्ष स्क्वे फीट नक्वे फीट एल की रूम लक्ष स्क्वे फीट षापूर्जी वाली इव जी दीं असैंली भवन उक्वे फीट परपालना कार्यलय इन तरल जरूर मत आर लक्ष स्क्वे फीट जून आखर लर्माण से वभुत्व कार्यलय इकड़क तरली मंद प्रजक परपालना सौलभ्य उड़ेट विधा परपालन अच्छी इप्के संवस प्रजल अनेक इबरीबड़ता मंत्रेमो जिला विजयवाड़ उमल प्रजा असौकर्य ऐरपड़ता परपालन को जाप्यम जरूत कंफर्टनेस लेबी स्क्वेयर फीट भवन निर्माण जगह तरह अंत विजयवाड़े केंद्रीकृत गुंटूर केंद्रीकृत अमरावती राजधानी में केंद्रीकृत होबटी ईद मंद प्रजक परपालन सौलभ्य युद्ध प्रातिपदन अभिवृद्धि कार्यक्रम संक्षेम कार्यक्रम चपटे वसलबाटो कल दाने कोसमें प्रतिपक्ष विमर्शिस्ता इधी टेंपररी सेक्रेटेरिएट कांप्लेक्स निधु दुर्विनियोगम टेंपररी दाखिल इन कोट खर्चा ఇది టెంపరరీ అంటే ఈ సెక్రటేరియట్ కాంప్లెక్స్ సెక్రటేరియట్ యాక్టివిటీస్ అక్కడ ఉండేటువంటిది టెంపరరీ గాని భవనం శాశ్వతంగా ఉంటుంది ఈ భవనంలో శాశ్వత సెక్రటేరియట్ వచ్చిన తర్వాత అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత వేరే అవసరాలకు ఈ భవనాలను ప్రభుత్వం ఉపయోగించుకోవడం జరుగుతుంది కనుక ఇక్కడ ఒక రూపాయి వృధా పోయే అవకాశం లేదు ఒక రూపాయి దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం కూడా లేదు శాశ్వతంగా ఈ 6 లక్షల స్క్వేర్ ఫీట్ భవనాలను ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంది దీంతో ప్రజలకు ఒక డౌట్ ఉంది ఇక్కడ ఉన్న రైతులకు గాని ప్రజలకు గాని గతంలో ప్రధానమంత్రి చేసి శంకుస్థాపన చేశారు ఇప్పుడు మీరు చేస్తారన్నారు ఏంటి అంటే శంకుస్థాపనతోనే కాలయాపన చేస్తారా అంటే ఫుల్ఫ్లెజ్డ్గా రాజధాని నిర్మాణం చేసే అవకాశం ఉంది ఇప్పుడు ప్రధానమంత్రి గారి చేత ఆ రోజు శంకుస్థాపన చేశాము ఈ రోజు టెండర్ పిలిచి పనులు ప్రారంభించబోతున్నారు కాబట్టి భూమి పూజ చేస్తున్నాము ఈ భూమి పూజ చేసిన తర్వాత యుద్ధ ప్రాతిపదికనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది కనుక ఏంటంటే ఈ రోజు టెండర్ పిలిచాము ఎవరు బిడ్డర్స్ అనేటువంటిది ఫైనల్ చేశాము ఏ కంపెనీ నిర్మాణం చేయబోతుంది అనేటువంటిది ఫైనల్ చేశాము కాబట్టి ఈ రోజు మంచి రోజు మంచి ముహూర్తం 17 ఈ రోజు చాలా శుభదినం అన్నమాట అందుకనే ఈ రోజు భూమి పూజ చేసి వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టబోతా ఉన్నాం పొల్లర గారు మీకు శుభాకాంక్షలు మొత్తం మీద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి రావడానికి వీలుగా మొత్తం ఎంత టైం లో పూర్తవుతుందండి అంటే ఎల్ఎన్టీ కే ఇవ్వడానికి ఎల్ఎన్టీ గాని ఇంకో కంపెనీకి గాని ఇవ్వడం వెనక ఏమన్నా రాజకీయ కోణం ఏమన్నా ఉందంటారా ఇప్పుడు ఎవరైతే యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా తక్కువ సమయంలో ఈ యొక్క 6 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వారికి ఇవ్వడం జరిగిందన్నమాట దీంట్లో ఎల్ఎన్టీయా షాపూర్జియా హిస్టరీ చూసుకున్నా ట్రాక్ రికార్డు చూసుకున్నా వాళ్ళు గతంలో నిర్మాణాలు చేపట్టినటువంటి ఎంత కాలంలో చేశారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్ని చూసిన తర్వాతనే ఇక్కడ ప్రతిదానికి రాజకీయం చేసి ప్రతి అభివృద్ధిని మరి ఒక అక్షింతలు వేసేటువంటి పరిస్థితి మారుకోవాలి కనుక యుద్ధ ప్రాతిపదికన ఈ భవనాలను నిర్మాణం చేసి ప్రజలకు వేగవంతంగా సౌలభ్యమైనటువంటి పరిపాలన అందించడమే దీని యొక్క ప్రధానమైనటువంటి పాటు ఇక్కడ ఉన్న రైతులకు కూడా భూములు ఇస్తామని చెప్పారు ఎప్పటిలోగా ఇస్తారు ఇక్కడ ఉన్న రైతులు కూడా కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి దీని తర్వాత వెంటనే ఈ యొక్క కార్యక్రమాలను చేపడతాము ఇండివిడ్యువల్ ఫ్లాట్స్ నోటిఫికేషన్ ఇస్తాము ఇండివిడ్యువల్ ఫ్లాట్స్ నోటిఫికేషన్ అయిన వెంటనే ఫ్లాట్స్ అలొకేషన్ జరుగుతుంది రోడ్స్ నిర్మాణం కూడా జరుగుతుంది వేగవంతంగా ప్రజలకు రైతులకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయడం కూడా జరుగుతుంది మొత్తంగా రాజధాని ప్రాంతంలో మరికొద్ది నిమిషాల్లో తాత్కాలిక అలాగే ఆ మంత్రి ఆ మరో మంత్రి నారాయణ గారు కూడా ఉన్నారు నారాయణ గారికి సంబంధించి సార్ చెప్పండి ఈ రాజధానికి సంబంధించి ప్రజల్లో అంటే టెంపరరీ క్యాపిటల్ తోనే సరిపెడతారా మామూలుగా ఎప్పుడు రాజధాని ఎప్పుడు చేస్తారనేది ఈ క్యాపిటల్ సిటీ 2700 చదరపు కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ 217 చదరపు కిలోమీటర్లు ల్యాండ్ పుల్లింగ్ సిస్టంలో రైతుల దగ్గర నుంచి భూమి తీసుకున్నాం అయితే ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది సిఆర్డీ యాక్ట్ ప్రకారం మనం ప్రతిదీ చేయాలి సిఆర్డీ యాక్ట్ కాకుండా ఎట్లాంటిది చేస్తే కోర్టుకు పోయారంటే మొత్తం పని మొత్తం పూర్తి ఆగిపోతుంది అందువల్ల
ఏది చేసినా సిఆర్డి యాక్ట్ చట్టం ప్రకారం వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇందులో ముఖ్యమైన ఘటం ఇంకోటి ఉంది, అదేంటంటే మాస్ ప్లాన్ నోటిఫై చేశాం. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మాస్ ప్లాన్ నోటిఫై చేయాలా, అదొకటి నోటిఫై చేస్తే యాక్చువల్గా పూర్తవుతుంది, దానికి ఇంకొక 30 రోజులు పడుతుంది. అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మాస్ ప్లాన్ అనౌన్స్ చేసిన తర్వాత 30 డేస్ టైం ఇవ్వాలి ప్రజల దగ్గర నుంచి సమస్యలన్నీ తెలుసుకోవడానికి. అవన్నీ వాళ్ళ అభ్యంతరాలు సలహాలు తీసుకున్న తర్వాత అది ఫైనలైజ్ చేసిన తర్వాత ఇక్కడ వర్క్స్ అన్ని చాలా ఫాస్ట్గా జరుగుతాయి. యాక్చువల్గా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాయి, ఏది కూడా అదరాబాదరా చేయట్లేదు. అందులో ప్రజలకు ఎవ్వరికి ఎటువంటి అపోహలు అవసరం లేదు. ఇక్కడ 2018 పూర్తిగా కట్టడం జరుగుతుంది. 2016 ఎంతో మార్పు వస్తుంది, 2017 ఎంతో మార్పు వస్తుంది, 2018 మేజర్గా కంప్లీట్ అవడం జరుగుతుంది. మంత్రి నారాయణ గారికి మీకు శుభాకాంక్షలు. ఈ సెక్రటేరియట్ తాత్కాలిక సెక్రటేరియట్ను స్టార్ట్ చేస్తున్న సందర్భంగా మీరు చాలా కృషి చేస్తున్నారు. గత 2 ఏళ్ళుగా మీరు అచ్చంగా అక్కడే కాన్సన్ట్రేట్ చేసి దీని ఒక రూపాన్ని తీసుకురావడానికి మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు నారాయణ గారు, మీకు కూడా అభినందనలు. అయితే అదే సమయంలో రకరకాల సందేహాలు, రకరకాల అనుమానాలు, ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ఇవన్నీ కొనసాగుతున్నాయి నారాయణ గారు. అయితే ప్రధానంగా ఈ పర్మనెంట్ సెక్రటేరియట్కి ఎక్కడ మారుస్తారు? ఈ తాత్కాలిక సెక్రటేరియట్ అని ఇప్పుడు ఎందుకు అక్కడే పర్మనెంట్ సెక్రటేరియట్గా కూడా దీన్ని వాడుకోవడానికి ఏంటి ఇబ్బంది ఏంటి? ఏమైనా ఉన్నాయా జనానికి దీని మీద సందేహం ఉంది? అంతేకాకుండా భూమి ఇచ్చి 3,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇవ్వడం ఏంటి అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. మామూలుగా ప్రైవేట్ బిల్డర్లకి అంతంత రేట్లు ఇవ్వక్కర్లేదు కదా, ప్రైవేట్ ల్యాండ్ తీసుకుంటేనే అంత అవ్వట్లేదు, ఇక్కడ ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు అనేటువంటి ఒక విమర్శకు కూడా మీరు సమాధానం ఇస్తే బాగుంటుందేమో. నారాయణ గారు మాట్లాడండి. హలో నారాయణ గారు మాట్లాడండి. నారాయణ గారు హలో మాట్లాడండి. కృష్ణ మీరే మాట్లాడండి, కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. నారాయణ గారు మీకు రైట్, ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. గౌతమ్ మాట్లాడండి సార్. ఇప్పుడు కొమ్మరేని గారు, మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కానీ లేదా ఒక రాజధాని కావాలనే విషయంలో కానీ ఒక సెక్రటరేట్లు అసెంబ్లీలు ఇవన్నీ నిర్మించుకోవాలనే విషయంలో కానీ ఎవరికి ఏ రకమైన అభ్యంతరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి 15 రోజులకి ప్రతి నెలకి ఒక భూమి పూజ మొదలుపెట్టి ప్రజల మైండ్ సెట్ అంతా దాని చుట్టూ మలచడానికి తన ఎన్నికల హామీలన్నీ మర్చిపోయి ఈ భూముల చుట్టూ పూజల చుట్టూ తిరిగే పని మాత్రం ఘనంగా చేస్తూ ఉన్నారు. దానికోసం 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. మీరన్నట్టుగానే ముందు కుటుంబ సమేతంగా వెళ్ళి భూమి పూజ చేశారు రాజధానికి. సో అది ఏదో పార్టీ వ్యవహారంగానో లేకపోతే వాళ్ళ కుటుంబ వ్యవహారంగానో మార్చేశారు. ఆ రోజు ఆ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించే ఏ ప్రతిపక్షాలు కానీ ఇతర రాజకీయ పక్షాలు కానీ లేవు. రెండవ రోజు ప్రధానమంత్రి గారిని రెండోసారి తీసుకొచ్చారు. అప్పటికే 400 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టారని ప్రచారంలో వచ్చింది. దాంట్లో సకమైన ఖర్చు పెట్టి ఉంటారు పోనీ, అంత ఖర్చు పెట్టి ఆయన ఖర్చు పెట్టిన తర్వాత మనకి మట్టిని నీళ్లు ఇచ్చేళ్ళారు. అక్కడ ఏమి ఒక ప్రామిస్ కూడా ప్రధానమంత్రి గారు చేయకుండా వెళ్ళారు. అది ఒక అంశం. దానికి పెద్ద హంగామా సృష్టించారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన అంటున్నారు. సో ఇప్పుడు రేపు ప్రతి బిల్డింగ్కి శంకుస్థాపన చేసుకుంటూ వెళ్తారు. బహుశా 2019 ఎక్కడ కొత్త బిల్డింగ్ కొట్టాలనుకుంటే అక్కడ ఒక భూమి పూజ మొదలుపెట్టి ఆ రోజంతా దాని మీద నడిపి మీడియాలో లైవ్లు ఇచ్చి ప్రజలందరినీ దాని చుట్టూ చూడమని ఇట్లాంటి ఒక హంగామా చేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలని ఒకటి చూస్తున్నారు. సో మనం హేతుబద్ధంగా ఆలోచిస్తే నిజంగా ప్రజలకి అవసరం, రాజధాని అవసరం, బిల్డింగ్లు అవసరం, ఇవన్నీ అవసరం. మనకి శాస్త్రీయంగా ఆలోచిస్తే ఉంది, ఒక 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఉంది, ఇక్కడ సెక్రటరేట్లు, ఇక్కడ అసెంబ్లీలు ఉన్నాయి, ఇక్కడ సెక్రటరేట్లో ఎల్బలాక్లో ఉండటానికి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 15 కోట్లు 20 కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్లు పెట్టి ఇక్కడ కట్టించారు. ఇక్కడి నుంచి మళ్ళీ విజయవాడలో తాత్కాలిక ఆఫీసు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ అని అక్కడ 10 కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడ కరెంట్లకి, రోడ్లకి బీభత్సంగా అక్కడ ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు 200 కోట్లు ఒక 2 నెలల క్రితం 170 కోట్లు 180 కోట్లు ఉండే ప్రతిపాదన నెల తర్వాత 200 కోట్లు దాటిన సచివాలయానికి శంకుస్థాపన చేస్తున్నారు. మీరు అన్నట్టుగా స్క్వేర్ ఫీట్కి 3,000 రూపాయలు ఎందుకు చెల్లిస్తున్నారనే దానికి హేతుబద్ధత ఏమి లేదు. కనుక మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా ప్రజలకి నిజంగా ప్రజల సొమ్ముని సద్వినియోగం చేస్తున్నారా దుర్వినియోగం చేస్తున్నారా ప్రభుత్వం? ఇప్పుడు రెండవది నేను చాలా సూటిగా అడుగుతున్నా,
ఇంత అద్భుతమైన ప్లాన్ సింగపూర్ ప్రభుత్వం ఇచ్చింది, ఇంత ఒక్క నిమిషం సార్, సింగపూర్ ప్రభుత్వం ఇచ్చింది, మొత్తం ఎక్కడెక్కడ ఏం పెట్టాలో ప్లానింగ్ అంతా జరిగింది అని ప్రతి ప్రెస్ మీట్ లో మీరు 20 సార్లు ఆ బొమ్మ రిలీజ్ చేశారు ప్లానింగ్ లో. ఈవేళ తాత్కాలిక రాజధాని సచివాలయానికి ఆ ప్లానింగ్ లో ఎక్కడ సచివాలయం ఉందో వచ్చింది కదా, మంత్రి గారు లైన్ లోకి వచ్చే అవకాశం ఉంది, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో.